రెండు శరీర శ్రీ వెంకయ్య నాయుడు గారు రాఘవేంద్రరావు గారు లక్ష్యంతోనే ముడిపడి ఉన్నది. ప్రకృతి ద్వారా పరమార్థాన్ని సాధించడానికి మనువు మొదలైన మహర్షులు సంస్కార మార్గాన్ని చెప్పిన పరమ పవిత్రమైనటువంటి మహాశక్తి ఈ వివాహ మహోత్సవం. పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవులు లక్ష్మీ ప్రణతి, తారక రామారావులకు ఆశీస్సులు. కుటుంబ జీవనంలో మ్యారీడ్ లైఫ్ ఇస్ ఎ ఫీల్డ్ ఆఫ్ కోఆపరేషన్. వేద మంత్రాలు సూత్రాల్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుని తర్కించి రంగరించి వడబోసినటువంటి అసలు కలిసి జీవించే ధార్మిక స్రవంతికి జన్మస్థలం పవిత్ర భారతీయ సంస్కారాల్లో 15వ సంస్కారమే ఈ వివాహం. ఐహిక పారమార్థిక సంపదలను ప్రసాదించేటువంటిది. జీవితంలో భార్యాభర్తలు ఇరువురు ధర్మ పటిష్టతకు తోడ్పడేందుకుగాను చతురాశ్రమాలు, నాలుగు ఆశ్రమాలలో శ్రేష్టమైనటువంటిది గృహస్థాశ్రమం. ఈ వివాహం వేద శోభితమైన ఒక కర్మకాండ. అహయోగులైన భార్యాభర్తలు తమ వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలను పోగొట్టుకుని అహంకార త్యాగం వదిలి గృహస్థాశ్రమ ప్రవేశానికి లోక కళ్యాణానికి చేసేటువంటిదే ఈ వివాహ సంస్కారం. వివాహ సమయంలో కన్యాదాత అనగా వధువు యొక్క తండ్రి శ్రీనివాసరావు గారు వధూవరులను ఉద్దేశించి అంటారు కదా, నాయనలారా ధర్మాన్ని ఆచరించండి అని చెబుతారు. తెలుగుదేశం అధినేత, పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు
మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణ హస్తాలతో వధూవరులకు పవిత్ర ఆశీస్సులు. ఒకరికొకరు జంటగా ఇది వంశోద్ధారణకు చెందిన ఒక మహాసంకల్పమే ఈ వివాహం. కోరిన కోర్కెలు తీర్చుకునేందుకు, సంసార జీవితం గడిపేందుకు నిర్ణయించబడిన ధర్మ మార్గమే ఈ వివాహ సంస్కారం. వివాహం అనేది భారత పురాణ ఇతిహాసపరంగా పవిత్రమైనటువంటిది. రెండు శరీర ఆకృతులతో అర్ధ ఆరీశ్వరుడయ్యాడు. అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణాక్షయుడై దశావతారాలు మహనీయుడై మానవునిగా జన్మించిన దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుడు నాగటిచాలలో పుట్టినటువంటి సీతామహాదేవిని పెళ్ళాడి తనది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే పరమ పవిత్ర ధర్మాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతీయులైన మనం ఆ రామరాజ్య సంప్రదాయాలు జీర్ణింపజేసుకొని ఆయన బాటలో నడుస్తూ ఏక పత్నీవ్రత విధానంతో నిష్ఠా గరిష్ఠులమనిపించుకుంటున్నామని తెలియచెప్పేందుకు ప్రధాన హోమాది సప్తపది కర్మలతో సంస్కరించడమే వివాహము అంటారు. కన్యను తండ్రి యొక్క ఇంటి నుండి వరుడు తన ఇంటికి తెచ్చుకోవడాన్నే ఉద్వాహము అని అంటారు. వివాహానికే పాణిగ్రహణము అనే మరి ఒక పేరు కూడా ఉన్నది. పాణి అనగా చేయి, వరుడు వధువు యొక్క చేతిని గ్రహించుటయే పాణిగ్రహణం. యోగ్యమైన సంతతి కోసమే ఈ పాణిగ్రహణం అనేటువంటిది ఉద్దేశించబడింది. మనుషుడు పుట్టుకతోడనే మూడు రుణాలతో పుడుతుంది. విద్యను ఆర్జించడం ద్వారా ఋషి యొక్క రుణాన్ని, భార్యతో కూడి ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ప్రాణవాయువును ఆధారంగా చేసుకుని ప్రాణులు ఏ విధంగా నివసించడం జరుగుతున్నదో గృహస్థుణ్ణి ఆధారం చేసుకుని సమస్త ఆశ్రమల వారు కూడా జీవిస్తూ ఉన్నారు. అందుకు ప్రధాన ద్వారమే ఈ వివాహ మహోత్సవం. ఋగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా సర్వదేవతల్లో ముందుగా పూజించదగిన వాడుగా తెలియచేసినది. ఈ సృష్టి మొత్తాన్ని 33 కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతియే గణపతి అని వేదాలు నిర్దేశించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే వధూవరులకు పవిత్ర ఆశీస్సులు. దేవతలలో ప్రథముడు జ్యేష్ఠుడైనటువంటి ఆ గణపతిని పూజించిన తరువాత మాత్రమే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తూ ఉన్నది. ఋగ్వేదం గణపతిని జ్యేష్ఠం పుత్రాం పౌత్రాం ప్రపౌత్రాంశ దేహి మే గణ
ಗುಣನಾಯಕ ಆಯುರ್ದೇಹಿ ಆಯುವನ್ನು ಪ್ರಸಾದಿಸೇಟುವಂತಿ ವಾಡು ಯಶೋದೇಹಿ ಕೀರ್ತಿನ ಪ್ರಸಾದಿಸೇಟುವಂತಿ ವಾಡು ಶ್ರೀಯಂ ಸೌಖ್ಯಂ ಚ ದೇಹಿ ಮೇ ಸಂಪದನ ಸೌಖ್ಯಾನ್ನಿ ಇಚ್ಚೇಟುವಂತಿ ವಾಡು ಪುತ್ರಾನ್ ಪೌತ್ರಾನ್ ಪ್ರಪೌತ್ರಾಂಶ ಪುತ್ರ ಪೌತ್ರರನ್ನು ವಂಶ ಪಾರಂಪರ್ಯಂಗಾ ಪ್ರಸಾದಿಸಿ ರಕ್ಷಿಸೇಟುವಂತಿ ಆ ಗಜಾನನನ್ನಿ ಆ ವಿಘ್ನೇಶ್ವರಣ್ಣಿ ಆದೌ ಪೂಜ್ಯೋ ಗಣಾಧಿಪ ಮೊಟ್ಟಮೊದಟ ಆರಾಧಿಸವಲಸಿನಟುವಂತಿ ದೈವಂಗಾ ಗಂಧಾಲಂಕಾರ ಅಕ್ಷತಲತೋ ಧೂಪದೀಪ ನೈವೇದ್ಯಮುಲು ಸಮರ್ಪಿಸಿ ಷೋಡಶೋಪಚಾರ ಆರಾಧನ ನಿರ್ವಹಿಸಡಂ ಜರುಗುತ್ತದೆ ಗಣಪತಿ ಯೊಕ್ಕ ಆರಾಧನ ತರುವಾತ ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹವ ದೋಷ ಪರಿಹಾರಾರ್ಥಂ ಧನಧಾನ್ಯಾದಿ ಸಮೃದ್ಧಿ ಕೋಸಂ ಸುಖಪ್ರಾಪ್ತಿ ಕೋಸಂ ಸಮಸ್ತ ದೇವತಲ ಅನುಗ್ರಹಂ ಕೋಸಂ చేసేటువంటిది ఆ పుణ్యాహవాచన అనేటువంటి పవిత్ర కార్యక్రమం శుద్ధి వృద్ధి అభ్యుదయం కోసం చేసే పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలపై సహస్ర పాదాక్షి శిరోరువాహవే ಸಹಸ್ರನಾಮ್ನೇ ಪುರುಷಾಯ ಶಾಶ್ವತ ಸಹಸ್ರಕೋಟಿ ಯುಗಧಾರಿಣೇ ನಮಃ ಅನಂತ ರೂಪಮಲು ನಾಮಮಲು ಪಾದಮಲು ಕಣ್ಣುಲು ಶಿರಸ್ಸುಲು ಚೇತುಲು ಕಲಿಗಿನ ಯುಗ ಪುರುಷುಡು ಶಾಶ್ವತುಡೈನಟುವಂತಿ ಆ ವರುಣ್ಣಿ ಸಾಕ್ಷಾತ್ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಸ್ವರೂಪುಡಿಗಾ ಭಾವಿಸ್ತೂ ನಮೋ ಬ್ರಹ್ಮಣ್ಯ ದೇವಾಯ ಗೋ ಬ್ರಾಹ್ಮಣ ಹಿತಾಯ ಚ ಜಗತ್ಪಿತಾಯ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಅಂಟು ಆ ಪವಿತ್ರ ಪಾದಾಲು ಅಂತೇ ಆ ವರುಡು ತಾರಕ ರಾಮಾರಾವು ಯೊಕ್ಕ ಪಾದಾಲು ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಪಾದಾಲುಗಾ ಭಾವಿಸ್ತು